हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सुमंत बोम्मला व्लॉग्स। इधर ऊटी लो टिबेटियन मार्केट अंड ऊटी लो एक्कड शॉपिंग चेयालना पार्किंग उंडदु, इट्स गुड इक्कड एंपल ऑफ पार्किंग उंदी अंड इक्कड मोत्तम टिबेटियन वाला सॉर्ट ऑफ ड्रेसेस अम्मुतुन्नट्टुन्नारु। इवन्नी स्वेटर्स ऊटी लो बागा उपयोगपड़तायि, बट डिफरेंट मॉडल लो उन्नायि इवंता। अंड वन शॉकिंग थिंग फॉर मी वच्ची इक्कड अंदरु टिबेट वाले अम्मुतुन्नारु, अंटे तमिल वाल असल लेर एवरु। अंड ओनली क्लोथिंग ए उंदी अंड बाय एंड ऑफ दिस टिबेटियन मार्केट इक्कड चिन्न चिन्न बोम्मलु अलांटिवि अम्मुतुन्नारु। बाय कमिंग आउट ऑफ दिस टिबेटियन मार्केट मोत्तम बेकरीस उन्नायि इक्कड। बेकरीस लो कंप्लीट चॉकलेट्स अम्मुतारु अंड वर्की बिस्किट्स कूडा उन्नायि दंडिगा। वर्की बिस्केट्स इज फेमस फॉर ऊटी, टेस्ट कूडा चाला बागुंदी निजंगा। अंड इक्कड वाळ्ळु लोकल फ्रूट्स कूडा अम्मुतुन्नारु, लाइक स्ट्रॉबेरीज, ड्रैगन फ्रूट्स, पीच, लीची। प्लम्स उन्नाई अंड ग्रेप्स कूडा उन्नाई इक्कड। रा मैंगोस कूडा अम्मुतुन्नारु। అండ్ ఇక్కడ కొన్ని వెజిటబుల్స్ చూసి నేను ఏంటో అనుకున్నా, ఇది రాడిష్ అంట, మన సైడ్ రాడిష్ అంట, వైట్ కలర్లో కొద్దిగా క్యారెట్ లాగా ఉంటుంది కదా, బట్ ఇక్కడ ఎర్రగడ్డలాగా ఉంది డిఫరెంట్గా। అండ్ క్యారెట్స్ చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి। అండ్ ఇక్కడ పైన్ ట్రీస్ చాలా ఎక్కువ అండ్ పైన్ ట్రీస్తో డెకరేటివ్ ఐటమ్స్ లాగా చాలా బాగా చేశారు ఇది। అండ్ నేను ఫస్ట్ చూసి ప్లాస్టిక్ పూలు అనుకున్నాను, దగ్గర పోయి చూస్తే నిజం పూలు। ఊటీ ఈజ్ ఫేమస్ ఫర్ ఫ్లవర్స్ అండ్ గార్డెన్స్, అది నిజం, ఇక్కడ వస్తే తెలుస్తుంది ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్, అసలు మల్టీ కలర్స్తో ఉంది అది ఆ ఫ్లవర్స్। అండ్ ఇలాంటి హాట్ క్లైమేట్లో వేడివేడిగా పల్లీలు చాలా స్టఫింగ్ పెట్టిస్తున్నారు, ఇవి తీసుకున్నాను। అండ్ ప్లాస్టిక్ ఈజ్ కంప్లీట్లీ బ్యాండ్ ఇన్ ఊటీ, సో స్పూన్లు కూడా ఇవ్వలేదు, కంప్లీట్గా చేత్తోనే తినాలి ఇప్పుడు। స్పైసీగా బాగా చేయించాడు, టేస్ట్ నిజంగా చాలా బాగుండింది। అండ్ ఇక్కడ వీళ్ళు రోడ్లలో అమ్ముతున్న ఫ్లేవర్స్ చూస్తా అంటే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది, అంత ముచ్చటగా చాలా బాగున్నాయి। అండ్ ఊటీలో చాలా బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, ఈ టిబెటియన్ మార్కెట్ దగ్గర ఒక బొటానికల్ గార్డెన్ కూడా ఉంది। యాస్ నేను కొద్దిగా షార్ట్ టైం వచ్చాను కాబట్టి ఈ బొటానికల్ గార్డెన్కి పోలేదు। ఆవిన్ ప్యారలల్, ఇది తమిళనాడు వాళ్ళ గవర్నమెంట్ది। అక్కడేవో చిన్న చిన్న చెట్లు చాలా బాగున్నాయి చూడడానికి, చూద్దాం రండి। అండ్ ఇక్కడ ఉన్న ఏ షాప్లో అన్న చాక్లెట్స్ కంపల్సరీ అమ్ముతారు। అండ్ ఇక్కడ సపరేట్ చాక్లెట్స్ అని ఒక షాప్ ఉంది, ఏ చాక్లెట్స్ ఉన్నాయో చూద్దాం రండి। మిల్క్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్, స్ట్రాబెర్రీ చాక్లెట్స్, ఆల్మండ్, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, మెనీ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ। అండ్ ఇంత కూల్ క్లైమేట్లో హాట్ హాట్గా టీ ఆర్ కాఫీ అయితే చాలా బాగుంటుంది, బట్ నేను ఇక్కడ ఈ చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చాను, అక్కడ చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీలో కూడా చాలా ఉంది చూడడానికి, లైక్ టీ ఎలా చేస్తారు ప్రాసెస్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్, చాక్లెట్ కూడా ఏమేమి యూస్ చేస్తారు ఎలా చేస్తారు అని, ఆ మిషనరీ కూడా మొత్తం ఉంది, అవన్నీ అక్కడ అమ్ముతున్నారు। దాని మీద కూడా సపరేట్ వీడియో తీశాను, నా ఛానల్లో యాడ్ చేస్తాను, సో స్టే ట్యూన్ టు మై ఛానల్। ఊటీలో షాపింగ్ అనుకుంటే టిబెటియన్ మార్కెట్ ఒకటే అనుకున్నా, అది కాకుండా కొద్దిగా బయట వస్తే షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉన్నాయి, మొత్తం షాపింగ్కే స్ట్రీట్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని। అండ్ ఊటీ కూడా చాలా పెద్దది నిజంగా, క్లైమేట్ ఇప్పుడు చాలా చల్లగా ఉంది। ఊటీలో ఉలెన్ క్లాత్స్ అంతా బాగుంటాయి కాబట్టి ఇక్కడ ఉలెన్ క్లాత్స్ కొందామని వచ్చాను షాపింగ్కి, చూద్దాం రండి।
అంటే తమిళనాడు కాబట్టి ఇక్కడ ఆనంద్ భవన్ ఉంది, లోపలంత అంబియన్స్ కూడా చాలా బాగుంది ఇంత బిజీ ప్లేస్లో. అండ్ ఇక్కడ ఉలన్ స్టోర్ సిన్స్ 1950 నుంచి ఉంది అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అని చూసి ఇక్కడ వెళ్ళాను. ప్రైజెస్ ఏం మరీ అంత రీజనబుల్గా లేవు, నార్మల్గా ఉన్నాయి రేట్స్. నేను ఇక్కడ బీనీ స్వెటర్ అండ్ స్కార్ఫ్ తీసుకున్నాను. ఉడన్ స్టిచ్ అనే షాప్లో తీసుకున్నాం, గూగుల్లో చూసాము 1940 నుంచి ఉందంట, సిన్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి బ్రిటిషర్స్ టైం నుంచి ఉందంట. రివ్యూస్ అంతా చాలా బాగున్నాయి సో వాళ్ళ దగ్గర తీసుకున్నాం. అండ్ ఊటీ అంటేనే ఒక ఫౌంటైన్ మనం మెవెనీ మూవీస్లో చూసి ఉంటాము. ఆ ఫౌంటైన్కి ఆపోజిట్ స్ట్రీట్లోనే దిస్ కంప్లీట్ షాప్స్ అన్నీ ఉన్నాయి. దట్ ఫౌంటైన్ ఈస్ ఆపోజిట్ టువర్ చూద్దాం. ట్రాఫిక్ హెవీగా ఉంది ట్రాఫిక్. అండ్ నా కార్ కూడా ఈ పార్క్ సమ్వేర్ 2 to 3 kilometers ఉంది. అండ్ అదంతా వాకింగ్ చేసుకొని వస్తున్నా. నౌ సీ ద ఫౌంటైన్, కలర్ఫుల్ ఫౌంటైన్ ఆఫ్ ఊటీ. ఈ ఫౌంటైన్ ఎప్పటి నుంచో ఉందేమో అందుకే ఫేమస్ అయింది, బట్ చూసేదానికి వావ్ అని అంత అట్రాక్టివ్గా ఏం అనిపించలేదు. కంప్లీట్ ఊటీ ట్రిప్ ఇన్ డే అయిపోయింది. అండ్ యాక్చువల్లీ ఐ హావెంట్ సీన్ మెనీ ప్లేసెస్ ఇక్కడ, బట్ మోస్ట్ ఆఫ్ ది మెయిన్ ప్లేసెస్ కవర్ చేశాను, లైక్ బోట్ హౌస్ అదే ఫస్ట్ వచ్చాను. అండ్ వ్యూ పాయింట్ 2-3 వ్యూ పాయింట్స్ చూశాను. అండ్ ఆ రూమ్ కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ లొకేషన్లో ఉంది. చూడొచ్చు ఎవ్రీవేర్ వీ కెన్ ఫైండ్ సచ్ షాప్స్, చాక్లెట్స్, వైన్ అలా. అండ్ వచ్చేటప్పుడే టీ ప్లాంటేషన్ వాటిల్లో కూడా దిగి వీ టుక్ ఫొటోస్ అండ్ చూసాము, వీడియో కూడా తీసాను దానిపైన. సో ఐ థింక్ సో ఇక ఆల్మోస్ట్ కంప్లీట్ ఊటీ ఈస్ కవర్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.